ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా. అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడు ఆలోచించలేదు. కానీ మేము ఎవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళ్తే బాగుండదని మీకు కృతజ్ఞతలు చెప్పి వెళ్దామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వాదునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాటం, ఆ అబద్ధాలకు గొడవలు పట్టడం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం. వస్తావమ్మా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ? ఓ, మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్ గారికి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది, కానీ ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకు తీసుకెళ్లమని అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకురాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కార్లో మీ స్టేషన్ పక్కన వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే మీరు బయటకు వెళ్ళండి, వెళ్ళండి ముందు. అయ్యగారు సార్, ఏమిట్రా? 69 డౌన్, సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. విద్యుత్ దగ్గర ఫిష్ ప్లేట్ లో టెర్రరిస్టులు తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ, ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి, ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్ కమాన్ సార్. ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్, ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు, ఎందుకంటే అది అబద్ధం. Yeah.
బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాం. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి సొక్కయ్య రోడ్డు రోజు తార్ రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? ఆ తర్వాత నాతో ఎట్టుకుంటావు. చాలే, ఎట్టుకోవడం ఎట్టుకోవడం, నీతో ఎట్టుకోపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటుకు కాణించి నీ కాలిగొడ్డాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? ఆ సరే కాని, వాళ్ళ ఇంటికొచ్చారు, వీళ్ళు ఇంటికొచ్చారు అని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లలేదో సంగతి నీకు చెప్తేనే కానీ తెలీదు. రెండాళ్ళు కట్టే డీజిల్ ఇంజిన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కారంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ బేరమన. అరిసింది సాలి కాని, వచ్చి కూడు తిను. నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయినా. కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? ఇదిగో ఎగిరి ఒక్క తన్ను తనేనంటే ఎనక ముందు ఒకటైపోతుంది. జాగ్రత్త. కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట లక్ష్మి. ఏమిటండి అక్కడ గ్లాస్ కోపంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వెతలు ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట పంపకుండా అయిపోదు. అయినా నాలుగు రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెను ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్. ఓహో, ఈ పంచ తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలే వాసన వేస్తోంది. వాడు ఎక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ అడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు, ఏమిటి విశేషం? మీ చిన్నాడు పుట్టినరోజు. అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళిపో. వెళ్ళిపోయాడు బాబాయ్. వెళ్ళి అర్ర చీర దానికి సాయం చేయి. వెళ్ళు. ఏమండి మీకు అసలు సంగతి తెలుసా? ఏమిటి? పాపం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేక అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది, తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే. పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు? అలాగే. ఏమిటి తలుపులు, ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగానని నా పిల్లని నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రి అంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుణ్ణి గదిలో ఏంటి తాళమేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేస్తామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరు ఒక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు శివంటట్టేయండి. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడు అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావు, కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచి అమ్మగారు, అది ఏడుతుందండి. అది ఏడితే ఏదో లాగైపోతుందండి నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే. ఊరందరికి వినిపించినట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళమేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసలు పెసలట్టు తీసుకొస్తా. సరే, తొందరగా వచ్చాయి. లక్ష్మి, పులి నోట్లో తలబెట్టు పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు.
అవునరా అసలు ఈ స్టేషన్ గెటప్ ఏ నాకు నచ్చలేదురా టోటల్గా ఈ స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా రూఫింగ్ కట్టాలి ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి బయట కార్ పార్క్ ఉండాలి విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా ఎలా చేసినా ముందు అసలు ట్రైన్లు రావాలి కదరా ఏంటి బాబాయ్ ఎంత ఊపినా ట్రైన్లు రాందే నీ మొహంలో ఉంది నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి ఈవేళ విశేషం తెలుసా కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట రైళ్లు అసలు రావు వెళ్ళవు ఒరే తలుపులు ఈ సంగతి ప్యాసింజర్స్ అందరికీ చెప్పు అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ కి ఏ బళ్ళు రావంట పోవంట స్టేషన్ మాస్టర్ గారు అందరికీ చెప్పమన్నారు ఎవరెల్ కళ్ళు వెళ్ళిపోండి అమ్మా అంకుల్ కొంప మునిగింది ఏమిటి అయ్యో మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా అవును మరి ఏం చేయగలం బాబాయ్ వర్రీ అయిపోవడంలో ఏం ప్రయోజనం లేదు అర్జెంట్ గా హరీ అప్ చేయడం తప్ప ఏమిటి బాబాయ్ మాదో చిన్న రిక్వెస్ట్ ఏమిటో చెప్పు మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గర నుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం అవును బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు రూల్స్ ఒప్పుకు అంకుల్ అంకుల్ ప్లీజ్ నేను చేయలేమమ్మా చాలండి మీ రూల్స్ మీరును పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే రే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి తీసుకెళ్ళి నీకు రూల్స్ అవి ఏమి అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావు రైల్ రైన్ ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి బాబాయ్ పట్టుకో చెప్తాను పునుగులు తీసుకోండి ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి ఎస్ఎం రూమ్ కు వచ్చుకోలు